కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు ఈ తొమ్మిది సంవత్సరాలలో అనేక సార్లు పేదవాళ్ళకి వెళ్లిస్తామని గతంలో ప్రభుత్వాలు మంచి ఇల్లు కట్టలేదు మా ప్రభుత్వము డబల్ బెడ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అత్తకో రూము కోడలకో రూము కో రూము అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టి ఆశ పెట్టి తొమ్మిది సంవత్సరాలైనా పేదవాళ్ళకి ఇల్లు కట్టకుండా మోసం చేస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మనందరినీ చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో లక్షలాది ఇల్లు కడితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మిగులు బడ్జెట్ రాష్ట్రము ధనిక రాష్ట్రము మేము దేశానికి ఆదర్శము నా ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా ఆచరించాలి మా ఆలోచనను అని చెప్పుకుంటున్నటువంటి కల్వకుంట కుటుంబం పరిపాలనలో ఈరోజు పేదవాడి ఆశలు అడియాశలయ్యాయి ఇల్లు కట్టకుండా కట్టిన ఇల్లు పూర్తి చేయకుండా పూర్తి చేసిన ఇల్లు ఇవ్వకుండా ఈరోజు అనేక సంవత్సరాలుగా మోసం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఆయన కుటుంబం మాత్రము నాలుగు నెలల్లో ఐపీఎస్ ఐఏఎస్ క్వార్టర్స్ కూలో కొట్టి పది ఎకరాలలో అద్భుతమైనటువంటి భవనం కట్టుకున్నాడు ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వ స్థలంలో ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు వేసుకున్నాడు నిజాం భవనం లాగా నిర్మాణం చేసుకున్నారు తప్ప పేదవాళ్ళు మధ్యతరతి ప్రజలు ఉద్యోగస్తులు కార్మికులు ప్రైవేట్ ఎంప్లాయీస్ విషయంలో మాత్రము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వము ఇరవై లక్షల ఇల్లు ఇచ్చింది కట్టారు అక్కడ ఇక్కడ కేసీఆర్ పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వాటా ఇస్తానన్న ఎన్ని లక్షల ఇళ్లు కట్టుకోవాలని చెప్పినా ఈ ప్రభుత్వము పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పేదవాడి ఉసురు పోసుకుంటున్నది ఈరోజు మేము ఒక కేంద్ర మంత్రిగా ఇప్పటికే రాష్ట్రానికి కొంత డబ్బులు ఇచ్చాము ఇళ్ల నిర్మాణం కోసము బాట సింగారంలో దగ్గరున్నది కాబట్టి అక్కడ ఇల్లు ఏ రకంగా కడుతూ ఉన్నారు ఎన్నిళ్ళు కట్టారు కఠిన ఇల్లు ఇస్తున్నారా లేదా చూడడం కోసము ఒక కేంద్ర మంత్రిగా నేను అక్కడ వెళ్తూ ఉంటే ఈరోజు నాతో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రులు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు నాతో పాటు వస్తామనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సంబంధం లేకుండా మేము పిలిచింది హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళను ఎక్కడో లో ఉన్నటువంటి రామారావు పటేల్ను అరెస్ట్ చేస్తారు మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారిని అరెస్ట్ చేస్తారు మా పార్టీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారిని అరెస్ట్ చేస్తారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని అరెస్ట్ చేస్తారు మా పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ జితేందర్ రెడ్డి గారిని మోహన్ రావు గారిని అరెస్ట్ చేస్తారు ఎక్కడిదక్కడ పార్లమెంట్ సభ్యులు బుర్ర గౌర్ గారిని అరెస్ట్ చేస్తారు అని మా పార్టీ చివరకు పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బందిని కూడా మా పార్టీ ఆఫీస్ సెక్రటరీతో సహా ఉద్యోగస్తులను కూడా ఈరోజు అరెస్ట్ చేశారు ఆఫీసులోకి పోకుండా ఆఫీసు నిర్బంధం చేశారు ఇదేమన్నా కల్వకుంట్ల ఎమ్మె ఎమర్జెన్సీలో ఉన్నామా ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా ఈ మాత్రం మేము పరిశీలన ఇల్లు పరిశీలన కూడా వెళ్లే అధికారం లేదా పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రతిపక్షం ఉండకూడదా పేద ప్రజల కోసం పోరాటం చేసేటువంటి వ్యవస్థ ఉండకూడదా నిరసన వ్యక్తం చేసేటువంటి అధికారం లేదా పోరాటాలు వేసుకున్నటువంటి తెలంగాణ ఈరోజు కల్వకుంట నియంతృత్వం యొక్క పరిపాలనలో విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అన్ని రకాల పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు కార్మికులు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు నేను ఈ సందర్భంగా ఒకటి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఎంతకైనా తెగిస్తామో ఈ కల్వకుంట కుటుంబాన్ని గద్దె దించే వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు ఈ కుటుంబ పరిపాలనకు అంతం పలికే వరకు పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు బడుగు బలైన వర్గాలకు ఇండ్లంతే వరకు పేద ప్రజలకు రేషన్ కార్డులు వచ్చేంత వరకు కట్టిన ఇండ్లు పంపిణీ జరిగే వరకు పేద ప్రజలకు పెన్షన్లు అందేంత వరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేంత వరకు దళితులకు న్యాయం జరిగేంత వరకు దళిత బంధు దొరికేంత వరకు కూడా కల్వకుంట కుటుంబాన్ని వదిలే ప్రసక్తి లేదు నిరంతరమైనటువంటి పోరాటం చేస్తాము కేసీఆర్ గారు జైలు సిద్ధం చేసుకోండి వేలాది మంది మీ వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నం తప్ప మీ చిన్న చిన్న ఆటలకు మీ యొక్క ఈ అరెస్టులకు ఈ పోలీసులకు భయపడే ప్రసక్తి లేదు మీరు పోలీస్ స్టేషన్లు కాదు జైళ్ళకైనా కూడా అందరం మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాను